ఈరోజు వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయంలో అభిషేక కార్యక్రమంలో పాల్గొని అతి కొద్ది సమయం లోపలే ఇక్కడ మాజీ గవర్నర్ శ్రీ విద్యాసాగర్ రావు గారి యొక్క సొంత గ్రామంలో నాగారంలో సీజీఎఫ్లో 50 లక్షల రూపాయలు ఇచ్చి ఆ దేవాలయం పూర్తయిన సందర్భంగా మా ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్ బోర్డు చైర్మన్ అయినటువంటి మరి వినోద్ కుమార్ గారు, స్థానిక శాసనసభ్యులు పౌరనీయులు చిన్ననేని రమేష్ గారు అందరితో సహా వెళ్ళి అక్కడ ఆ దేవాలయ పునర్నిర్మాణం జరిగి పూర్తయింది. దాని ప్రారంభోత్సవంతో పాటి వల్ల కోదండరామాలయంలో కళ్యాణం కూడా ఉంది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం రావడం జరిగింది. నిన్ననే యాదాద్రిలో అక్కడ ఉత్సవాల్లో పాల్గొని మరి ఇక్కడ రావడము, మొన్ననే 30వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు నూతన సచివాలయ భవనము నిర్మాణం పూర్తి చేసి అందరం కూడా దాంట్లో బాధ్యతలు అక్కడ స్వీకరించి మొట్టమొదటిగా అన్ని సంక్షేమానికి సంబంధించినటువంటి ఫైళ్ళపైన సంతకాలు అయిన తర్వాత మరి 2 పుణ్యక్షేత్రాలు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి రాజరాజేశ్వర స్వామికి, లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలను మరి తప్పకుండా రేపు రాబోయే రోజులలో గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో అందరూ సుభిక్షంగా ఉన్నటువంటి సందర్భము, ఎక్కడ పోయినా చెరువులు కుంటలు నదులు అన్నీ నిండి పొర్లుతూ ఉన్నాయి. ఒకదిక్కు బంగారంలాగా పంటలు పండుతూ ఉన్నాయి. 56 లక్షల ఎకరాల వరిధాన్యము భారతదేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం వల్ల వరిధాన్యం పండిస్తున్నారంటే ఒకప్పుడు పంట పండడానికి ఎదురు చూస్తుంటే మనం అటువంటిది వల్ల ఇంత గొప్పగా మనం పంటలు పండించుకుంటున్నాం అంటే ముఖ్యమంత్రి గారి కృషి ఆ విధంగా ఉంది. ఆ రాజరాజేశ్వరి దయ వల్ల తప్పకుండా రాబోయే రోజులలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మంచి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో ఆల్రెడీ బొత్తిపోచమ్మ దేవాలయానికి 1 ఎకరం స్థలము ఎక్వైరీ చేయడం జరిగింది. 10 కోట్ల రూపాయలు మరి గౌరవ అర్బన్ మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీ రామారావు గారు జిహెచ్ఎంసీ నుంచి 10 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ పనులు మాస్టర్ ప్లాన్ తయారైంది. తొందరగా పనులు మొదలైపోతే అక్కడ ఎన్నో రోజుల నుంచి సమస్య దానికి పరిష్కారం కావడానికి అవకాశం కూడా ఉంది. ఇక్కడ గుడి చెరువు అయితే మనము 30 ఎకరాలు ఏదైతే మనం ఎక్వైరీ చేసామో దానికి ఇప్పటికే దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి మరి ఇక్కడ శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవాలన్నీ కూడా ఆ ఏదైతే మనం ఆ చెరువును మనం కిందికి తీసుకున్నామో ఈ చెరువు భాగం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి పార్కింగ్ కానీ రాత్రికి అక్కడ జాగారం చేసే భక్తులు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా కానీ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ యొక్క వేములవాడ దేవాలయం అంటే సామాన్య భక్తులకు మరి దైవం, కులదైవం ఇది. అటువంటి దేవాలయాన్ని ఈ శైవక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలన్న వాళ్ళకి ఆలోచనతో ఉన్నారు. తప్పకుండా అభివృద్ధి జరుగుతుందని చెప్పి మేము ఆకాంక్షిస్తాం. సార్, ప్రసాదాల తయారీ గది ఉన్నది, దాని పిచ్చులు ఊడుతున్నాయి సార్. గతంలో కూడా బాయిలర్ వేడి 3-4 తీవ్ర గాలని దాని గురించి పట్టించుకుంటారు సార్? ఏమైనా జరగడానికి జరుగుతుంది సంఘటన బాగుంది చెప్తాం. ఇవ్వాలనే ఈవో గారికి చెప్పి అది మెయింటెనెన్స్ ఏముందో కొంత తొందరగా ఇమీడియట్గా మా ఇంజనీర్ పంపించి ఏదైనా కానీ ఇమీడియట్గా వితిన్ 1 వీక్ లోపల దాన్ని రెక్టిఫై చేస్తాం. ధర్మకర్తల మండలి అది ధర్మకర్తల మండలి ఎందుకంటే మనం ఇక్కడ ఈ కొత్తగా నిర్మాణం చేసే దాంట్లో మరి ఎట్లా ఉంటుందని చెప్పి ఆలోచించి అది వేయడం జరుగుతుంది. ఇది ఒక 5-6 దేవాలయాలు తప్ప మిగతా అన్నీ కూడా దేవాలయాలు అని కూడా ధర్మకర్తల మండలిని కూడా నియమించడం జరిగింది. 5-6 దేవాలయాలే వేయలేదు. మరి అవి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వేయడానికి ప్రయత్నం చేస్తాం.